కుమార్తెలు కూడా మీలాగా లీడర్‌షిప్ క్వాలిటీస్ అలవర్చుకుంటున్నారు ఇంకా చిన్న పిల్లలు ఆఫ్ కోర్స్ కానీ జనరల్ గా జాతకంలో అట్లా ఉంటారు కానీ డాడీ అయితే ఇంట్లో కనిపించట్లేదని గొడవ చేస్తూ ఉండొచ్చు ఆ కొంత ఏంటంటే ఉదయం సమయం నుంచి కూడా కొంత ఎర్లీగా ఇంటికి పోవడం కూడా లేట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు బాధ్యతలో ఉండి మేయర్ గా ఉండి ఇవన్నీ చేసినప్పుడు ఉద్యమం ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారి దగ్గర కానీ కేసీఆర్ గారు ఇంకేదైనా టాస్క్ మీద పంపించారు కానీ ఇక చాలా సార్లు వాళ్ళు పడుకున్నాక పోవడం వాళ్ళు స్కూల్ పోయినాక స్కూల్ పోకముందే లేచి బయటకు రావడం ఎన్నో సందర్భాలు ఉంటుంటాయి కొంత ఫ్యామిలీకి కొంత టైం ఇస్తుంటాం కంపేరింగ్ టు అదర్స్ అయితే చాలా తక్కువ అందులో మీ అంటే ఆఫ్ కోర్స్ జగమెరిగిన విషయాలు ఇవన్నీ నేను అడుగుతున్నది వ్యక్తిగత విషయాలు ఏం కాదు మీది మీ మిసెస్ ది ఇష్టపడి మీరు చేసుకున్న వివాహం కాబట్టి ఇప్పుడు అసలు కనిపించకుండా పోతున్నారని వారి సపోర్ట్ లేకుండా మీకు కష్టమే అంటే ఈ బాధ్యతని నిర్వర్తించడం అయితే అది కొంత ఉంటది సమయం తక్కువగా ఉండదని కాకపోతే వాళ్ళు ఇష్టపడి చేసుకున్నప్పుడు మనం ఏదో సాఫ్ట్వేర్ నౌకరో లేకపోతే టీచర్ నౌకరో చేస్తుండే ఎక్కువ టైం ఇవ్వలేదు అప్పుడు కూడా కాబట్టి అప్పుడున్న పరిస్థితులు విద్యార్థి నాయకుడిగా ఉస్మాన్ సిట్లో ఉన్నప్పుడు అదే ఉస్మాన్ సిట్లో ఆర్ట్స్ కాలేజ్ ఆమె కూడా చదువుకుంటుండే కాబట్టి అప్పుడు స్టార్టింగ్ రోజులలో ఏ రకంగా టైం ఇచ్చేది ఏ రకంగా బిజీ ఉండేది తెలుసు కాబట్టి అదే ఈ రోజు వరకు కంటిన్యూషన్ అవుతుంది కాబట్టి ఆ రోజే తెలుసు రాజకీయాల్లో ఉన్నప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే రకంగా అర్థం చేసుకొని ఒకసారి మనసు అనుకున్నా కూడా ఇక ఇట్లా ఉన్నప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలతో ఉన్నప్పుడు తప్పదులే అనుకొని వాళ్ళకు వాళ్ళే సంజాయించుకొని అర్థం చేసుకుంటారు రైట్ సార్ మొత్తానికి బోల్డ్ అనే ఆశలు అయితే మీ మీద ఉన్నాయి హైదరాబాద్ వాసులకి అసలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ చూస్తున్న క్లిప్పింగ్ ఇది వీడియో ఇది వాట్ ఈస్ యువర్ పొలిటికల్ డ్రీమ్ పొలిటికల్ డ్రీమ్ అంటే ఇవాళ ఒకటే ఒకటి ఒక ఎమ్మెల్యేకనో లేకపోతే ఒక కార్పొరేటర్కు ఏదో ఒక పరిధిలో వాళ్ళకి అవకాశం వస్తుంది ఇవాళ మనం ప్రేమించే హైదరాబాదు హైదరాబాద్ను ప్రేమించే ప్రపంచ ప్రేమికులు హైదరాబాదు ఇవాళ అన్ని నగరాల్లో ఇలా ఢిల్లీ కానీ కలకత్తా కానీ చెన్నై కానీ దేనికో ఒకటి పర్యావరణం కానీ పక్కన ఉన్న సముద్రాలు కానీ ఏదో అటెంక్ ఉంటుంది దాని కొంత డెవలప్మెంట్ కానీ ఎక్స్టెండబుల్ కావాలి ఈ హైదరాబాద్లో ప్లెజెంట్ వెదర్ ఉంటుంది సమశీతోష్ణ స్థితి ఉంటుంది హైదరాబాదు డెవలప్ అవుతాను కూడా ఎటు 100 కిలోమీటర్లు పోయినా కూడా దానికి అవకాశం ఉన్న సిటీ ఇలా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోతుందని బిజినెస్లు పడిపోతున్నాయని ఏదో పడిపోతున్నాయని ఇవాళ ప్రచారం చేసినాయని కూడా పటాపంచలైపోయి హైదరాబాద్ మాత్రమే గ్రోత్లో ముందంజలో ఉంది ఇలా ప్రపంచం నుంచి ఎంతోమంది హైదరాబాద్ డెవలప్మెంట్లో ఒక 15 ఏళ్ల కింద వచ్చి మళ్ళీ వెనకకు పోవాలి హైదరాబాద్ డెవలప్ అయితే లేదా ఆగిపోతుంది అనుకున్న వాళ్ళంతా కూడా ఇలా తిరిగి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలి హైదరాబాద్ గ్రోత్ అవుతుంది ఇలా బెంగళూరు చెన్నై ఇటు పక్క బొంబాయి పోయిన కూడా లేదు లేదు హైదరాబాద్ విశాఖపట్నం పోయి ఫ్యాక్టరీలు పెడదాం అనుకున్న కూడా ఇవన్నీ ప్రకృతి అన్ని విధాల ఇలా సహకరించేది హైదరాబాదే హైదరాబాదే డెవలప్ కాబోతుందని చెప్పి ఇలా ఫ్యూచర్ సిటీ ఇదే ఎటు 100 కిలోమీటర్లు ఎక్స్టెండబుల్ పోయినా కూడా బిజినెస్లు కానీ ఇంకోటి కానీ రియల్ ఎస్టేట్ కానీ హైదరాబాద్కు మాత్రమే అవకాశం ఉందనేది అందరూ గుర్తించి హైదరాబాద్ వైపు తిరుగుతున్నారు ఈ హైదరాబాద్కు నిజంగా ఎన్నో ఫెసిలిటీస్ కల్పిస్తానికి కేసీఆర్ గారు డ్రీమ్ విశ్వనగరం చేయాలని ఆ విశ్వనగరం ఏదైతే ఉందో అది ఆ విశ్వనగరం తీర్చే క్రమంలో కేటీఆర్ గారు కూడా డైనమిక్గా ఈ హైదరాబాద్కు ఏ ఒక్క హైటెక్ సిటీ కాదు ఎన్నో ఐటీ కంపెనీలు తీసుకురావడానికి హైదరాబాద్ చుట్టుపక్కల కూడా వాటిని డెవలప్ చేయడానికి ఇలా ప్రపంచ దేశాల్లో అన్ని సంస్థలతో మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఎన్నో సంస్థలు తీసుకురావడానికి వారు కూడా కష్టపడుతున్నారు ఇవాళ ఊబర్ కానీ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇలా ఎన్నో సంస్థలు సెకండ్ క్యాపిటల్గా ఫస్ట్ క్యాపిటల్గా హైదరాబాద్ని ఎంచుకొని ఇక్కడికి ఎన్నో రాబోతున్నాయి వాటి తీసుకొచ్చడం వల్ల కూడా మంత్రి కేటీఆర్ గారు కూడా కృషి చేస్తున్నారు ఇలా హైదరాబాద్ను అన్ని విధాల ఐటీ హబ్బే కాదు ఇలా ఫార్మా కానీ ఇంకోటి కానీ ఎన్నో రకాలుగా డెవలప్మెంట్ చేస్తానికి జరుగుతున్న ప్రణాళికల అన్నిటికీ ఇవాళ హైదరాబాద్కు మేయర్ ఉన్నాం కాబట్టి హైదరాబాద్ మేయర్గా మాకు ఇన్ని అవకాశాలు చూసుకుంటూ ఇన్ని అవకాశాలు చేస్తున్నప్పుడు నేను మేయర్గా ఉండడం ఈ హైదరాబాద్ కేసీఆర్ గారి కళ్ళకు కేటీఆర్ గారి నడవడికకు అర్థం పడుతుంది చెప్తున్నారు మాట ఎందుకు చెప్తున్నాం అంటే మా కనసట్ మంత్రి ఇలా మా మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు ఇలా కేసీఆర్ గారు కొడుకు కాదు మాకు మున్సిపల్ మంత్రి మా శాఖకు ఇవాళ హైదరాబాద్కు తెచ్చే ఐటీకి సంబంధించింది ఆయనకే శాఖ మున్సిపల్కు శాఖ మంత్రి కాబట్టి ఇలా ఇంకో మంత్రి ఇంకో సంబంధించిన ఎమ్మెల్యే గురించి నాకు మాకు అస్పృతం మాకు సంబంధించిన నగర డెవలప్మెంట్లో వారికి సంబంధించిన కన్సర్న్ శాఖ కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంటుంది అంతేగాని నేను ఏదో కావాలని ఇద్దరిని కలిపి నేను చెప్తలేదు మాకు ఇంకో ఇంకోవరి పేరు ఎందుకు చెప్తలేవు మాకు కన్సర్న్ మంత్రి
మేము చెప్పే అన్నిటికీ రిలేటెడ్ నేను ప్రపంచ దేశాలన్నిటికి సంబంధించి తిరిగినప్పుడు కూడా ఎక్కడ తిరిగినా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ హైదరాబాద్ సంబంధించిన ఐటీ గురించి కానీ హైదరాబాద్ కావాల్సిన పరిశ్రమల సంబంధించి కానీ వీటి గురించే నమ్మడత నడుతాను. ఇవన్నీ నడుతున్న తరంలో ఈ అన్నిటిలో నేను కూడా ఒక కేంద్ర బిందువుగా ఉండి ఈ హైదరాబాద్ నగరం విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో మేము ఉన్నందుకు ఆ కళ నెరవేరి మేము ఉన్నప్పుడు అది జరిగితే నిజంగా అదే డ్రీమ్ త్వరలో అన్నీ ఏ అడ్డంకులు లేకుండా హైదరాబాద్ ను అన్ని అంగులతోటి ఇవాళ ప్రణాళికలు దేనికి గురించి తయారబడ్డావు ఆ తయారీలో భాగంగా దేనికి మనం ఉండి అవన్నీ సకాలంలో అమలై హైదరాబాద్ లో ప్రజలు నిజంగా వా అనే అనే అనుకోవాలని చెప్పి తప్పకుండా అనుకుంటారని మేము కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. రామ్మోహన్ గారు అబ్దుల్ కలాం గారు కలలు కలవన్నాడు దాన్ని నిజం చేసుకోమన్నాడు తప్పకుండా అందరూ అనుకునే ప్రజలు అనుకునేటి హైదరాబాద్ ప్రజలు కోరుకునేటి తప్పకుండా అయితే మీరు చేసే పనులన్నీ మాకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉంటే మేము కూడా ప్రజలకు కూడా తెలియపరుస్తూ ఉంటాం. మీరు చెప్పారు కదా కొన్ని శక్తులు ఏవో వచ్చి వెనక తప్పులు రాస్తున్నాయని చెప్పేసి డెఫినెట్గా నేనేమంటానంటే కొన్ని దేశాల్లో కొన్నింటిలో మీడియా కానీ ఎన్జిఓస్ కానీ ఎవరు కానీ నిర్మాణాత్మక పాత్ర పోషించి ఇట్లా కాదు ఇట్లా చేస్తే ఇంకా కూడా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని చెప్పగలిగి చేస్తే ఏం కాదు. కాకపోతే ఏంటంటే మొత్తమే అడ్డంగా దాన్ని చేసుకుంటూ పోతే ప్రజలకు సంబంధించినవి ప్రజలకు సంబంధించినవి చేస్తున్నారు కాబట్టి ఇలా సొంతంగా ఎవరికన్నా ఓ 1000 కోట్లు 1000 ఎకరాలు ఏదైనా ఫ్యాక్టరీకి ఇస్తుంటే అక్కడ ఏమైనా అనర్థాలు జరుగుతున్నాయంటే మీరు అడ్డుకొని ఆపి అట్లా చేయొద్దు ఇంకొకరిని వేసుకోవచ్చు ఇక్కడనే ప్లేస్ లేదంటే ఓకే కానీ అక్కడ వేరే ఆల్టర్నేటివ్ లేదన్నప్పుడు మరి ఏం చేయడానికి ఎవరికి కూడా ఏం చేయలేదు. దాన్ని మొత్తానికి హైదరాబాద్ ఇంకా డ్రీమ్ సిటీగా మారాలని కోరుకుంటున్నాం రామ్మోహన్ గారు మీ ఆధ్వర్యంలో. ఈరోజు చాలా బిజీ షెడ్యూల్లో మా కోసం చాలా సమయం వెచ్చించారు. ధన్యవాదాలు సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ 10 సంవత్సరాలు ఉద్యమ కాలంలో ఎప్పుడు అనుకున్నారా అంటే ఈ కుర్చీలో మీరు ఉంటారని? నేను ఈ కుర్చీలో ఉంటానని అనుకోలేదు. కాకపోతే మనం చేసిన కష్టాన్ని సముచితమైన స్థానం కేసీఆర్ గారు తప్పకుండా గుర్తించి ఏదో ఒకటి ఇస్తాడనే దాని నమ్మకం. ఇప్పుడు అనిపిస్తుందా ఎందుకు వచ్చింది బాబోయ్ ఇంత పెద్ద సమస్యలు హైదరాబాద్, నీళ్లు లేవు ఇంకా సమస్యలు, ఎక్కడ చూసిన డ్రైనేజ్ సమస్య, ఎందుకు వచ్చి ఇరుక్కున్నానని ఎప్పుడైనా అనిపించిందా?